So what do you have to say and first meetone modalu pedamu cheppandi. Cheppandi meeku ekkuva tension eppudu anipistu untundi. Nenu meeku nalugu options isthananu. A tension eppudu anipinchindi meeku. Evaru ekkuva mimmalni tension pettaru. A Bimla Nayak team vallu. Inka avaledu enti come on give it fast ani. B Akanda. C Ghani. D RRR of Radheshyam. చెప్పండి ఎవరు ఎవరు ఏ ప్రొడ్యూసర్స్ ఒకసారి ఆయన కళ్ళలోకి షూట్ అబో అబో వాళ్ళని ఇంకా ఏనా ఉందా కింద ఆల్సెబో యాక్చువల్లీ అందరిని డౌన్ గా అది అడగలేక ఇలా అడిగాను నేను టెన్షన్ ఏ ఆన్ లైఫ్ లో అసలు మేము అవుతాం అక్కడ ఆయన అవట్లేదు అక్కడ అసలు వీళ్ళందరూ బీపీ టాబ్లెట్ లేసుకొస్తారు అవును మీ వల్ల కొంతమంది డాక్టర్లు విజిట్లు అవుతున్నాయి లేదు మాకు ఇన్ హౌస్ డాక్టరే ఉన్నాడు అంటే తమన్ గారిని కలవడానికి వెళ్లే ముందు ఫస్ట్ ఆయన డాక్టర్ని ఒకసారి కలిసి లేదు పెద్ద ప్రోటోకాల్ ఉంది WHO నామ్స్ అంతా ఈయన 200% ఫాలో అవుతారు ఓ యా అవునండి అసలు నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆయన ఫేస్ చూడలా ఆయన ఎప్పుడో షీల్డ్ లోనే ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఓపెన్ గా తిరుగుతున్నారు గాల్లో అవును ఎందుకంటే బికాజ్ ఇప్పుడు అర్థం అయిపోయింది ది కోవిడ్ ని ఎలా మేనేజ్ చేయాలి వచ్చేసింది కదా రానంత వరకే భయం వచ్చేసిన తర్వాత ఇంకా చేయడానికి ఏం లేదండి మీరు నా క్వశ్చన్ దైనప్పుడు దగ్గారు మామూలుగా ఉన్నాం మామూలు దగ్గర ఉంటుంది కోవిడ్ టెస్ట్ రెడీగా ఉంటాయి అక్కడ ఏమైనా తగ్గితే అరే టెస్ట్ అర్జెంట్గా ఉండదు ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి ఆఫీస్లో మీరు ల్యాబ్ పెడుతున్నారండి అదే అందుకే ప్రసాద్ ల్యాబ్ సూపర్ మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలే నేను 4 సినిమాల పేర్లు చెప్పాను మీకు ఎవరు ఎక్కువగా మిమ్మల్ని టెన్షన్ ఏం పడలేదండి నేను నిజంగా ఎవరు టెన్షన్ పడలేదు లేదండి అలాంటి ఆప్షన్ లేదు మా దగ్గర మీరు 4 నుంచి ఒక పేరు చెప్పాల్సింది అవునా మేబీ అక్కడ మేబీ వాళ్ళు టెన్షన్ ఏర్చాలి ఓకే కాబట్టి ఎందుకంటే 100 డేస్ నా దగ్గరే ఆడించింది కమింగ్ టు దాట్ 100 డేస్ అవన్నీ ఈయన నరేషన్స్ తర్వాత వెళ్దాము బాబీ గారు హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ అండి మీకు ఏ విషయంలో ఎక్కువ టెన్షన్ అనిపిస్తుందండి ఏ నేను ఇస్తాను 4 ఇస్తాను మీకు ఆప్షన్స్ ఏ మీకు 10th క్లాస్ రిజల్ట్స్ రాకముందు బి సినిమా రిలీజ్ కన్నా ఒక రోజు ముందు సి ప్రీ రిలీజ్ లో స్పీచ్ కన్నా ముందు నేను 3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు సి ఆయన కూడా అలా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది నా ఫీలింగ్ మీకు కూడా సీఏనా లేదండి మీకు ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయా మీకు ఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కన్నా ముందు బి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేసేటువంటి ఆ కొద్ది క్షణాలు అలాంటివి ఏమి నా జీవితంలో లేదన్నట్టు చూస్తున్నాడు ఆయన నేను పెట్టిన పేరు అలా చెప్తే కుదరదు కదా చాక్లెట్ బాయ్ ప్రీ రిలీజ్ స్పీచ్ కన్నా ముందు ప్రీ రిలీజ్ స్పీచ్ అండి సిద్ధు గారు బేసికలీ మీ ప్రొఫెషన్ అండి ఐటీ అండి ఐటీ ఇంజనీర్ రివర్స్లో ఐ యూజ్డ్ టు వర్క్ యాజ్ అన్ ఐటీ ఇంజనీర్ ఓకే దెన్ ఆబ్వియస్లీ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ప్యాషన్ కొద్ది ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ ఒక 2 ఇయర్స్ ట్రావెల్ చేశారా 3 ఇయర్స్ అంటే అందరూ అంటున్నాను ఫస్ట్ మూవీకి చాలా చూసేసాం మేము బికాస్ ఆఫ్ ద కోవిడ్ కానీ డిలేస్ వల్ల సినిమాకి సో ఇట్ వాజ్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయిపోద్ది 6 మంత్స్ 1 ఇయర్ లో అయిపోద్ది చూద్దాం అనుకున్నాను స్టార్టింగ్ అప్పుడు అలాగే అనుకున్నాను ఏ 6 నెలలు మార్చ్ షూటింగ్ స్టార్ట్ జూలై రిలీజ్ సినిమా ఫస్ట్ డేట్ ఇస్ on జూలై 31st కి అసలు మన రిలీజ్ జూలై 31st 2020 అడాలి 2020 లేదు కరెక్ట్ గా 21st మార్చ్ కి మన పెద్దనాన్న గారు వచ్చి కల్ జనతా కర్ఫ్యూ సో ఇన్ని ఎక్స్పీరియన్స్ తో బాబీ గారు మీకు కూడా నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏంటి ఇమిడియట్ గా చేసేస్తున్నారా లేకపోతే కొంత మనం ఒక వెకేషన్ కి వెళ్ళిపోదాం ఒక ఏడాది ఫస్ట్ గన్నిని ఎంజాయ్ చేసి దాన్ని ఫస్ట్ అనుపిద్దాం అనేది మా ఐడియా మరి సిద్ధి ఐడియా నాకు తెలియదు నేను కూడా 1-2 మంత్స్ బ్రేక్ తీసుకుంటున్నాను ఏం చేద్దాం అనుకుంటున్నారు బ్రేక్ చెప్తారా కానీ 1 ఇయర్ గానీ అది ఆగదు అది ఆగదు సినిమా రక్తం అలాంటిది 11th మార్నింగ్ అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే సిరీస్ అవుతుంది అది చూడండి అదే సిరీస్ ఉంది మీకు ఇంట్లో సిరీస్ ఉన్నారు చాలా రైమింగ్ లో సడన్ గా వచ్చింది ప్లీజ్ ఇది కుదిరితే యా లే సిరీస్ బాధపడతాడు అవును నన్ను చంపేస్తాడు సో బాబీ గారు మీకు ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీరు ఇప్పటి వరకు సినిమాతో అసోసియేట్ అయి ఉన్నారు కానీ ఒక ప్రొడ్యూసర్ గా కంప్లీట్ గా ఫర్ గని ఒక గని ఇది కంప్లీట్ గా నిజంగానే గని కరెక్ట్ అంటే ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉన్నాను కానీ బట్ నిజంగా ప్రొడక్షన్ చేసినప్పుడు పిండి అవుతుందని అర్థం. అది ఇప్పుడు ఎదురింట్లో ఉండేటువంటి పిల్లల్ని చూడడానికి చాలా ముద్దుగా ఉంటారు, కానీ మనకి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట, అమ్మో వీళ్ళు చేసేటువంటి పనులకి చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అలా ఉంది మీ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు మిమ్మల్ని చాలా ఎక్కువ కష్టపెట్టారండి చెప్పొచ్చు మీరు? షెడ్యూల్ అండ్ టైమింగ్. ఒకటి అనుకుంటాం అది అవ్వదు, ఒక టైంలో ఇది అనుకుంటాం, అదేదో అనుకుంటాం ఏదో బయటకు వస్తుంది. అంటే మనం ఇంత కష్టపడి ప్లస్ దాంట్లో మళ్ళీ కోవిడ్ బోనస్ ఒకటి. సో మామూలుగానే ఒకటి అనుకుని చేయటమే ఇట్స్ ఇట్స్ బిగ్ థింగ్, దాంట్లో డబల్ బోనస్ కోవిడ్. కానీ అది చరిత్ర అండి, కొన్ని సంవత్సరాల తర్వాత మన వాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ చెప్పుకోవడానికి. మేము వరుణ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ మనవడికి మనవరాలకి అందరికి, అప్పట్లో ఘని అని కోవిడ్ టైంలో అని ఆయన ఒకటి చెప్తుంటే ఈయన ఒక నాలుగైదు చెప్తాడు. నేను మరి అలాంటిది డైరెక్టర్ గారు ఏం చెప్పాలి ఆయన అడుగుదామండి. డైరెక్టర్ గారు చెప్పండి, మీకు ఎక్కువ టెన్షన్ ఎప్పుడు అనిపించిందండి? మీరు లవ్ లెటర్ మీకు ఒక అమ్మాయి ఇచ్చిన తర్వాత మీరు రిప్లై ఇవ్వాల్సి వచ్చినప్పుడు, బి మీ మొదటి నరేషన్ అప్పుడు, సి మీ 24వ నరేషన్ అప్పుడు, డి మీ 75వ నరేషన్ ఈ స్టోరీ గురించి చేసినప్పుడు. ఫస్ట్ నరేషన్ అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించిందండి.